మంత్రివర్యులు విడుదల రజనీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జనం మెచ్చిన జననాయకుడు, ప్రజలు దీవించిన ప్రజానాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఆసీనులైన అమ్మ విజయమ్మ గారికి నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్లీనరీకి విచ్చేసిన రాజన్న భక్తులకు, జగనన్న సైనికులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 12 ఏళ్ల కింద స్థాపించిన మన పార్టీ ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమై ఈరోజు ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా మారింది. బెస్ట్ పాలిటిక్స్ ఇన్ రైట్ డైరెక్షన్ అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. ఈనాడు జగనన్న తన పార్టీని 12 ఏళ్లుగా నడిపిన తీరు చూస్తే మహాత్మా గాంధీ గారు చెప్పిన ప్రతి అక్షరాన్ని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తున్నారని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకే ఒక్కడు జగనన్న ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి సోనియా గాంధీని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తమ వెంట ఎవరూ లేకపోయినా జగనన్న వెనకడుగు వెయ్యలేదు. ఎందుకంటే తన సత్తా ఏంటో తనకు తెలుసు, తన పోరాట పటమేంటో తనకు తెలుసు, తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, తన ఆలోచనే ఆయుధం. అందుకే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన మన పార్టీని ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించే స్థాయికి తీసుకొచ్చారు జగనన్న. సాధారణంగా గుడ్ లీడర్ అని ఎవరిని అంటారు? హూ ఈజ్ ఎ గుడ్ లీడర్? ఎ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్. అంటే ఏ నాయకుడైతే నాయకులను తయారు చేస్తారో అతడే మంచి నాయకుడు అవుతాడు. ఈరోజు అక్షరాల మన ముఖ్యమంత్రి జగనన్న గుడ్ లీడర్ అని బలంగా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు జగనన్న గొప్ప నాయకుడిగా ఎదగడమే కాదు, ఈరోజు ఎంతో మంది నాయకుల్ని తయారు చేశారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్. ఆవేశంలో అల్లూరికి, పోరాటంలో చెగువేరాకి, ఆలోచనలో అంబేద్కర్ కి, ఆశయ సాధనలో జ్యోతిరావు ఫూలేకి, ఆచరణలో మహాత్మా గాంధీకి, ఆదరణలో రాజన్న వారసుడైన మన జగనన్న నాయకత్వంలో పనిచేయడం నిజంగా మనందరి అదృష్టం. పార్టీ పెట్టిన నాటి నుంచి అనేక పోరాటాలు చేసిన పోరాట యోధుడు మన జగనన్న. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగనన్న అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు ప్రజల కోసం, పేదల కోసమే పనిచేస్తున్నారు. అందుకు గత 3 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనే నిదర్శనం. ఏ ఆశలు, ఏ ఆకాంక్షల కోసమైతే ప్రజలు జగనన్నని 151 సీట్లతో గెలిపించారో ఆ ఆశలు, ఆ ఆకాంక్షల కోసమే ఈ మూడేళ్లుగా సరిగ్గా అలాంటి మంచి మేలుని ప్రజలకు అందించారు జగనన్న. జగనన్న పాలన ప్రజాహితం, పేదల పక్షం, సంక్షేమం, సంతోషం, సంస్కరణ బాటలో కొనసాగుతుంది. మన ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్ళని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు. రెండు కళ్ళల్లో ఒకటైన వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలపై మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన జగనన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నా 2 నెలల పరిశీలనలో నాకు అనిపించింది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ కోసం
జగనన్న చేసిన చేస్తున్న కృషి చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయలేదు. అసలు దేనికోసం మన జగనన్న ఇంతలా తాపత్రయ పడుతున్నారని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఓట్ల కోసమో సీట్ల కోసమో నోట్ల కోసమో కానే కాదు, పేద ప్రజల గుండెల్లో శాశ్వతమైన చోటు కోసం జగనన్న పనిచేస్తున్నారు అని అనిపిస్తుంది. అందుకు ఈ రోజు వైద్య రంగంలో తీసుకొస్తున్న గొప్ప సంస్కరణలే గొప్ప నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. మన పెద్దలు వైద్యో నారాయణో హరిహి అని అన్నారు. మనిషిని బ్రతికించే వైద్యుడు దేవుడు సో సమానం అని అర్థం. మరి అలాంటప్పుడు కోట్లాది మంది పేదల ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతో చేస్తున్న మన జగనన్నని ఏమని పిలవాలి? ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశానికి పరిచయం చేశారు. ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారే కాదు, ఈ రాష్ట్రంలో పేదలంతా వారి గుండెల్లో గుడి కట్టించుకున్నారు వైఎస్ఆర్ గారి కోసం. మరి ఇప్పుడు సరిగ్గా మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న తండ్రికి మించి పేదల అభ్యున్నతి కోసం అడుగులు వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ మొదలుకొని విలేజ్ క్లినిక్ల వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుంది. వైఎస్ఆర్ గారు మరణించాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యశ్రీగా మార్చారు గత పాలకులు. కానీ మన జగనన్న సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీతో మళ్లీ పేదల ఆరోగ్యానికి ఒక భరోసానిచ్చారు. మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంతో మంది జీవితాలను నిలబెడుతుంది. కోట్లాది మందికి ఉచితంగా నాణ్యమైన వైద్యం దక్కేలా చేస్తుంది. ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఈ పథకం ప్రజలకు మరింత చేరువయ్యేలా జగనన్న కొత్త పద్ధతిలో తీసుకొస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ఇప్పుడు మన ప్రభుత్వంలో 5 లక్షల్లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసింది. దీనివల్ల మన రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వగలిగాము. గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1059 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను మన ప్రభుత్వం ఏకంగా 2446 ప్రొసీజర్లకు పెంచింది. ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కేవలం 919 మాత్రమే ఉండగా ఈ ప్రభుత్వంలో ఈ సంఖ్య ఏకంగా 2295 పెరిగింది. గత ప్రభుత్వంలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందేవి. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో దాదాపు 200 హాస్పిటల్ పైగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద రోజుకు 1547 మందికి సగటున చికిత్స అందితే మన జగనన్న ప్రభుత్వంలో సగటున 3155 మందికి చికిత్స అందిస్తున్నాం. అప్పటికంటే దాదాపుగా 2 రెట్లు మందికి ఆరోగ్యశ్రీ చికిత్సను అందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం 5 ఏళ్లకు కలిపితే ఆరోగ్యశ్రీ కోసం 5100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం ఏకంగా ఈ 3 ఏళ్ల కాలంలో 5200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. గత ప్రభుత్వంలోని ఆరోగ్యశ్రీకి మన ప్రభుత్వంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీకి ఎంత తేడా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి. బైకాక్లియర్, బోన్ మ్యారో లాంటి ఖరీదైన వైద్య చికిత్సలు కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలంటే దాదాపుగా 85% కుటుంబాలకు మన రాష్ట్రంలో ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా కల్పించిన ఏకైక సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోయారు. 1000 రూపాయలు దాటిన ఏ వైద్యమైనా సరే ఉచితంగా అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో జగనన్న ఒక్కరే ఉన్నారు. ఇంట్లో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆ ప్రభావం ఆ కుటుంబం మొత్తం మీద సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా పడుతుంది. నిజంగా పేదరికాన్ని నిర్మూలిస్తామన్న తరతరాలుగా చెబుతూనే ఉన్నారు. అసలు పేదరికానికి కారణం ఏంటో తెలుసుకొని ఈరోజు ఆ పేదరికానికి వైద్యం అందిస్తున్న ఏకైక డాక్టర్ మన ముఖ్యమంత్రి జగనన్న. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు
వైద్యం చేయించడమే కాదు, వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్తే అక్కడ కూడా ఆ పేదవాడికి భారం కాకూడదని వారికి రోజుకి 225 రూపాయల చొప్పున నెలకు 5000 వరకు కూడా ఆరోగ్య ఆసరా అంటూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువ అన్నట్టుగా అసలు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా చేయలేనిది ఈ రోజు జగనన్న కేవలం మూడేళ్లలో చేసి చూపించారు. అందుకు ఈ వేదికపై గర్వంగా నేను చెప్పగలను, ఎందుకంటే చంద్రబాబు హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ ని ఆయన వెల్త్ కోసం పనిచేస్తే ఈరోజు జగనన్న సీఎం అయ్యాక హెల్త్ డిపార్ట్మెంట్ పేద ప్రజల వెల్నెస్ కోసం పనిచేస్తుంది. చంద్రబాబు ఆరోగ్య శాఖలో అవినీతిని విస్తరిస్తే జగనన్న ఆరోగ్యశ్రీని విస్తరించారు. చంద్రబాబు ఆరోగ్య రంగానికి ఊరేస్తే ఈరోజు జగనన్న అదే ఆరోగ్య రంగానికి ఊపిరి పోశారు. ఎన్నో ఏళ్లుగా క్రానిక్ డిజీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ తలసేమియా లాంటి వ్యాధులతో, అలాగే సికిల్ సెల్ లాంటి క్రానిక్ డిజీజెస్ తో బాధపడుతున్న వారికి ఈరోజు మెరుగైన వైద్యం అందిస్తూ, అలాగే 10,000 చొప్పున వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. రాజకీయాలు, ప్రభుత్వాలు, అధికారం ఒకెత్తైతే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, మానవత్వం మరో ఎత్తు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు జగనన్న మంచితనం, మానవత్వం శాశ్వతంగా గుర్తుండిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్డు మీద 108 వాహనం కుయి 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 అని వెళుతుంటే తక్కువని మనందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత మూలకు చేరిన ఆ సంజీవులను మన జగనన్న మళ్లీ జీవం నింపారు. ఒక విషయం చెప్తాను, రోజు 443గా ఉన్న 108 వాహనాలను 748కి పెంచాము. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి 120,000 మందికి అంబులెన్స్ ఉంటే ఇప్పుడు ప్రతి 74,000 మందికి ఒక అంబులెన్స్ చేసింది. గత ఏడాది కాలంలో 18,00,000 మందికి అంబులెన్స్ సేవలు అందించగలిగామంటే ఏకంగా 108 సేవలు ఎంత చేరువయ్యాయో మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆ వాహనాలను ఇప్పటికీ గత ప్రభుత్వంలో 292 ఉండగా ఇప్పటికీ 656కి కూడా పెంచాము. ఇంకా రానున్న కాలంలో 432 వాహనాలు కూడా పెంచబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రానున్న కాలంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని కూడా తీసుకురాబోతున్నాము. ఇలా ఈ విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన నీతి ఆయోగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ప్రశంసిస్తూ ఉన్నాయి. చివరిగా మన పూర్తి స్థాయిలో కూడా టైం తక్కువగా ఉంది కాబట్టి దాదాపు రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీకు అనుబంధ ఆసుపత్రులను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. అలాగే కొత్తగా 16 మెడికల్ కాలేజెస్ ని కూడా నిర్మాణం కోసం ఏకంగా ప్రభుత్వం 12,268 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా జగనన్న వైద్య రంగంలో ఎంతో కమిట్మెంట్ తో ప్రజలందరికీ కూడా ట్రీట్మెంట్ ని అందించే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు. అయితే చివరిగా చెప్పాలని చూస్తూ ఉన్నది ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా రాని మార్పును ఈరోజు జగనన్న తీసుకొస్తున్నారు. అయితే మరి ఈ పద మనం చూస్తూ ఉంటే చాలా మంది జగనన్న చేస్తున్న మంచి పనులను వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నాను, జగనన్న వచ్చాక 2019 ఎన్నికల తర్వాత మీరందరూ కూడా చూసినట్టయితే మీ అందరి ఆశీస్సులతో మనము 2019లో టీడీపీని ఈడ్చుకొట్టాము, మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా కొట్టాము, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బండకేసి కొట్టాము. ఈ మూడు ఉప ఎన్నికలు జరిగితే మూడు ఉప ఎన్నికల్లో టీడీపీని తరిమి తరిమి కొట్టాము. అయితే మన జగనన్న 2019 ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా రేపు రానున్న 2024లో కూడా హిస్టరీ రిపీట్ చేస్తారు అని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగనన్న, మీ అందరూ కూడా నాతో పాటు రావాలి జగనన్న, కావాలి జగనన్న, రావాలి జగనన్న, కావాలి జగనన్న, జయ హో జగనన్న. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి.